ముఖ్యమైన హామీలు అని అంటూ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా? చెప్పమంటారా? చెప్పమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా? రెండు చేతులు పైకెత్తాలా బాయ్, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ పాంఫ్లెట్లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అక్క చెల్లెమా చెల్లెమా ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. మూడో హామీ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 డిపాజిట్ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? ఒక్క రూపాయి అయినా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ మరొకటి చదవమంటారా? చదవమంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? 1 సెంటైనా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, అయిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, మరి మీ గుడివాడలో కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఇచ్చారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ ఇదే ముగ్గురు, ఇదే కూటమి, ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అట, మళ్ళీ కొత్త మోసాలట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, ఇంటింటికి కేజీ బంగారం అట,
ఇంటింటికి బెంచ్ కాడట. నమ్ముతారా? నమ్ముతారా?